మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. అందుకని ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడి చాలా రకాల ఎలక్ట్రిక్ వెహికల్స్ను లాంచ్ చేస్తున్నారు. కస్టమర్స్ ఇంకా తెలివిగా ఆలోచించి తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్స్నే కొంటున్నారు. అందుకని బెన్లింగ్ కంపెనీ వాళ్ళు తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేశారు. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బెన్లింగ్ కంపెనీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు బిలీవ్. దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి? దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బిలీవ్ స్కూటర్ 3.2 కిలోవాట్ల వాటర్ ప్రూఫ్ BLDC హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఇంకా దీని బ్యాటరీ విషయానికి వస్తే 3.2 కిలోవాట్ అవర్ల స్వాపబుల్ లిథియం అయాన్ బ్యాటరీ లేదంటే 3.2 కిలోవాట్ అవర్ల LFP బ్యాటరీతో వస్తుంది. LFP అంటే లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్. దీని బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ బెన్లింగ్ బిలీవ్ అనేది డిఫరెంట్ మోడ్స్ తో వస్తుంది. మనం ప్రయాణించే మోడ్ ను బట్టి రేంజ్ మారుతుంది. ఎకో మోడ్ లో 120 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అదే స్పోర్ట్స్ మోడ్ లో అయితే 70 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. దీనికి ముందు వెనుక కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే దీనికి ముందు వెనుక కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. దీని లోడ్ కెపాసిటీ వచ్చేసి 248 కేజీలు. ఇంకా ఫ్యూచర్స్ విషయానికి వస్తే కీలెస్ స్టార్ట్, మల్టిపుల్ స్పీడ్ మోడ్స్, యాంటీ థెఫ్ట్ అలారం, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, మొబైల్ కనెక్టివిటీ, పార్క్ అసిస్ట్ ఫంక్షన్, మొబైల్ ఛార్జింగ్ అండ్ రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి ఫ్యూచర్స్ ఉన్నాయి. ఈ బిలీవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకు 6 రంగుల్లో లభిస్తుంది. అవి యెల్లో, బ్లూ, బ్లాక్, వైట్, పర్పుల్ మరియు మ్యాజిక్ గ్రే. దీని బ్యాటరీకి 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. ఇంకా చివరగా ఈ బెన్లింగ్ బిలీవ్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 97,520 రూపాయలు. దీని యొక్క టెస్ట్ రైడ్స్ అయితే August 25 నుండి ప్రారంభం కానున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెస్ట్ రైడ్ ను బుక్ చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే బెన్లింగ్ కంపెనీ వాళ్ళు స్మార్ట్ బ్రేక్ డౌన్ అసిస్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఒక బటన్ లాగా ఉంటుంది. బెన్లింగ్ కంపెనీ CEO అండ్ MD అమిత్ కుమార్ చెప్పిన దాని ప్రకారం బ్యాటరీ లేదా ఎలక్ట్రానిక్స్ డామేజ్ అయినా లేదా మోటార్ పోయినా కానీ 20 నుండి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. నాకైతే అర్థం కాలేదు మోటార్ లేకుండా ఎలా ప్రయాణిస్తుందో, కానీ వేచి చూద్దాం అది ఎలా పనిచేస్తుందో.